హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియో వచ్చాను అనేది టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది, తమ్మిళ చూసినా తెలిసిపోయి ఉంటుంది. ఈ వీక్ ఏం వీడియోస్ వస్తున్నాయి ఏంటి అనే వీడియో ఎవరు చెప్తున్నారు అంటే కనుక జగన్ చెప్తున్నాడండి. ఏమేమి వీడియోస్ వస్తున్నాయి ఏంటి అనేది చూడాలంటే మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకా ఏంటి అంటే ఈ వీక్ ఎవరి ఛానల్ గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా, విందియా ఛానల్ గురించి చెప్తున్నానండి. చాలా బాగుంటుంది ఛానల్ అయితే కనుక, ఒకసారి విజిట్ చేయండి, లింక్ అనేది కింద ఇస్తాను. తన ఛానల్ ఎలాంటి కంటెంట్ ఉంది ఏంటి అనేది చూద్దాము. ఇంకా మీ ఛానల్స్ ఎవరి ఛానల్స్ అన్నా చెప్పాలి అంటే నాకు వీడియో కింద కామెంట్ చేస్తే అది కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, నా విందియా ఛానల్లో ఏమేమి కంటెంట్ ఉంది ఏంటనే చూద్దాము. ఫస్ట్ వీడియో అయితే బేబీ బేబీ అనేవి పెట్టింది అండి, స్మాల్ క్యూట్ బేబీ గురించి వీడియోస్ పెట్టింది. చూడండి చాలా బాగుంటాయి, ఎక్కువ శాతం అవే ఉన్నాయి. ఆలు దమ్ బిర్యానీ అని పెట్టింది, చూడండి 3 ఇయర్స్ అయింది ఛానల్ స్టార్ట్ చేసి, అయితే చాలా రెసిపీస్ ఉన్నాయి. అన్ని షార్ట్స్ అని, తర్వాత క్యారెట్ లడ్డు చేసిందండి చాలా బాగుంటుంది, గోబీ ఫ్రై చేసింది, ఇలాంటి చాలా చేసింది. మసాలా టీ కానీ, ఫిష్ ఫ్రై, ఇట్లా వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్, ఈవినింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్, ప్లస్ శారీ కుచ్చుళ్ళు ఎలా వేసుకోవాలి ఏంటి, ఇలాంటి చాలా వరకు తెలంగాణ రెసిపీస్ అని చెప్పి, గోబీ 65 అని ఇట్లా చేసిందండి, బెండకాయ ఫ్రై చేసింది, ఇట్లాంటి చాలా వరకు రెసిపీస్ చేసింది. స్పినాచి రెసిపీ అని చెప్పి రైస్ అని చెప్పి చేసిందండి. ఎక్కువ శాతం నాలాంటి వాళ్ళకైతే కనుక ఆకుకూరలు తింటే ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళైతే చక్కగా స్పినాచి రైస్ ఇట్లా చేసుకుని తినొచ్చు, చాలా బాగున్నాయి. సమ్మర్ స్పెషల్ జ్యూసెస్ చేసిందండి, హెల్దీ జ్యూసెస్ అని చెప్పి నేను చెప్పాను కదా, 3 ఇయర్స్ పైన అయింది ఛానల్ స్టార్ట్ చేసి, అంటే ఫస్ట్ వీడియో అప్పుడు పెట్టింది. ఎక్కువ షార్ట్స్ పెట్టేసిందండి, చూడండి ఉగాది పచ్చడి పెట్టింది, హెల్దీ డ్రింక్ అని చెప్పి పెట్టింది, హెల్దీ సలాడ్ పెట్టింది, చూడండి సమ్మర్ డ్రింక్స్ అని చెప్పి పెట్టింది, ఇలాంటివి పెట్టింది. పూరి పెట్టిందండి, పొంగి అలాగే ఉండిపోవాలంటే ఎలా చేయాలని చిన్న టిప్స్తో పూరి పెట్టింది. చూడండి పిల్లల వీడియోస్ అయితే చాలా బాగున్నాయండి, ఎక్కువ క్యూట్ బేబీ బేబీ టాక్ అని చెప్పి పెట్టింది, చాలా బాగున్నాయి ఇలాంటి రెసిపీస్ అయితే. ఓన్లీ ఇవే కాకుండా ఇలాంటివి పెట్టింది, కరోనా కషాయం అని పెట్టింది, చూడండి మళ్ళీ ప్రెజెంట్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు, ఇలాంటి కరోనా కషాయం ఇలాంటివి చూస్తుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఆవకాయ నిలవ పచ్చడి, ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి నిలవ పచ్చడి ఇలాంటివి చేసుకోవచ్చు. తర్వాత గార్లిక్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎలా చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలనే దాంతో పెట్టింది. హైదరాబాద్ స్టైల్ క్యూట్ మిర్చి బజ్జీ పెట్టిందండి, చూడండి చక్రాలు పెట్టింది, ఇట్లాంటి క్రిస్పీగా చక్రాలు, ఈవినింగ్ గులాబ్ జామ్ స్వీట్ అని పెట్టింది, డ్రమ్ స్టిక్స్ పెట్టింది, చాలా బాగున్నాయండి. ఇట్లాంటి రెసిపీస్ చాలా వరకు ఉన్నాయి, ఎక్కువ షార్ట్గా పెట్టేసింది, చూడండి అవి కూడా చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది. సరదాగా మాట్లాడుతూ ఉంటుంది, హాయ్ ఫ్రెండ్స్ లైవ్ అని చెప్పి పెట్టింది, చూడండి చిన్న లైవ్లే చేస్తుంది, చాలా బాగుంటున్నాయి అవి కూడా. అప్పుడప్పుడు ఉంటుంది చేసే, పిల్లలు పడవలు చేస్తూ ఉంటారు, కాగితాలు పడవలు, ఈ రోజుల్లో అవి మర్చిపోయాము. అలా ఎలా చేశారు ఏంటి ఎలా చేసుకోవాలని పెట్టింది, ముగ్గులు పెట్టింది, డ్రాయింగ్స్, టేబుల్స్ ఎలా, 9th టేబుల్ ఎలా సింపుల్గా నేర్చుకోవాలి పిల్లలకి అనేది పెట్టింది. చూడండి సండే స్పెషల్ లైవ్ అని పెట్టింది, తర్వాత వచ్చేసి క్రిస్పీ పకోడీ అని పెట్టింది, ఈవినింగ్ అనగానే స్నాక్ కావాలి కాబట్టి క్రిస్పీ పకోడీ ఇలాంటివి పెట్టింది. చూడండి స్వీట్ స్నాక్స్ పెట్టింది, చాలా బాగున్నాయి. ఎక్కువ శాతం షార్ట్స్ ఉందండి, చాలా బాగుంటున్నాయి వీడియోస్ అయితే కనుక. బొంబాయి చట్నీ అని చెప్పి పెట్టింది, బొంబాయి చట్నీ అనేది మనకేంటి మార్నింగ్ టిఫిన్ చేస్తుంటాం, ఎప్పుడు ఒకే చట్నీ బోర్ కొడుతూ ఉంటుంది కదా, ఇలా బొంబాయి చట్నీ ట్రై చేయొచ్చు. మైసూర్ స్పెషల్ అని పెట్టింది, చూడండి అవి కూడా బాగున్నాయి. స్నాక్స్ పెట్టింది ఎక్కువ శాతం, ఈవినింగ్ స్నాక్స్, హెల్దీ లడ్డు ఇలాంటివి పెట్టిందండి. స్నాక్స్ అనగానే ఎక్కువ షార్ట్స్ పెడుతూ ఉంది, అలా కూడా చూస్తే చక్కగా తెలుసుకోవచ్చు. తన ఛానల్లో ఏమేమి ఉన్నాయి చూడొచ్చు, కలెక్షన్స్ ఉన్నాయి. నాకైతే రీసెంట్గా నచ్చింది శారీస్ అండి, పట్టు శారీస్ చాలా బాగున్నాయి, మీరు ఒకసారి చూడండి ఆ వీడియో అయితే. నేను ఛానల్ లింక్ నేను కింద ఇస్తాను కదా, వన్ డే బ్యాక్ అంటే నేను ఈ వీడియో చేసేటప్పటికి వన్ డే బ్యాక్ ఈ వీడియో పెట్టిందండి, సూపర్ ఉన్నాయి. చూడండి పట్టు శారీస్ మనం ఎలా కవర్ చేసుకోవాలి, బుక్స్ అనేది పెట్టింది, పిల్లలకి ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బుక్స్ ఎలా కవర్ చేసుకోవాలి అనేది పెట్టింది, చూస్తే మీకే అర్థమైపోతుంది. తర్వాత ఒక క్వశ్చన్ కూడా అడుగుతాను, ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పండి. ఇక్కడ జగన్ వస్తున్నాడు, జగన్ ఈ వీక్ ఏమేమి వీడియోలు పెట్టమంటాడు ఏంటి అని చెప్పేసి, జగన్ మీలో ఎవరైనా సరే ఈ ప్లేస్కి రావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకోటి ఏంటి అంటే కనుక ఇప్పటి నుంచి దాదాపు 3 వీక్స్ వరకు ఉన్నారు, ఆ తర్వాత అయితే మీకు చెప్తాను. ఛానల్స్ అయితే కనుక 5 వీక్స్ ఉన్నాయి, ఆ తర్వాత అయితే మీకు చెప్తాను. ఓకేనా, ఇంకా జగన్ ఈ వీక్ ఏమేమి వీడియోస్ చెప్పేసి. నా పేరు అయితే జగన్, నేనైతే కనుక అమ్మ ఈ వీక్ ఏమేమి వీడియోలు పెడుతుంది ఏంటి అనే దాంతో మీ ముందుకు వచ్చేసాం. ఈ వీక్ అయితే ఏమేమి వీడియోలు పెడుతుందో ఇంకా చెప్పేసైనా ఇంకెందుకు ఆలస్యం, నా లింక్ కింద వస్తుంది. నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఓకేనా, ఇంకా సోమవారం వచ్చేసి బ్రదర్ అండ్ సిస్టర్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది అమ్మ. మంగళవారం అయితే కనుక మన వీడియోస్ ఒపీనియన్ అంటూ మీ ముందుకు వచ్చేస్తుంది. బుధవారం అయితే కనుక చక్కగా ఇన్నర్ ఫీలింగ్ అంటూ ఏదో ఒక వస్తువు గురించి, ఏదో ఒక దాని గురించి ఇన్నర్ ఫీలింగ్ అంటూ మీ ముందుకు వచ్చేస్తుంది. గురువారం అయితే కనుక మినీ కిచెన్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది. ఈ వీక్ మినీ కిచెన్లో ఎవరెవరు ఆన్సర్ చెప్పారో చూద్దామా. ఈ వీడియో చేసేటప్పటికి ఎస్ఆర్కే తల్లి, రాజేంద్ర అన్నయ్య, శివ, జోష్నిక, ముక్కుల్, సౌజీ, డిజిటల్ సిస్టర్, భాగ్యమ్మ,
ప్రవీణ్ బ్రదర్, వాణి, వైఎస్ఆర్ తల్లి, అమ్మాస్ ఫుడ్ వీళ్ళైతే కనుక ఈ వీక్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు. ఇంకా శుక్రవారం వచ్చేసి డీజేస్తో సెకండ్ పార్ట్ అనేది వస్తుందండి. అది చూసేసి ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ చూసుంటారు కదా, సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేశారు కదా, ఈ వీక్ వస్తుంది. శనివారం అయితే స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసింది అమ్మ. ఆదివారం అయితే ఇదే వీడియో అండి. లాస్ట్ వీక్ ఎవరెవరు ఆన్సర్ చెప్పారో చూసేద్దామా. భాగ్యమ్మ చెప్పారు, దశీ తమ్ముడు చెప్పారు, భవానీ చెప్పింది, డీజేస్ చెప్పారు, తర్వాత సుజాత చెప్పింది, ఏఆర్ఎల్ సిస్టర్ చెప్పారు, శ్రీనివాసమ్మ చెప్పారు, రాజేంద్ర అన్నయ్య, స్వప్న, శృతి వెన్నెల సిస్టర్ వీళ్ళైతే కనుక లాస్ట్ వీక్ ఆన్సర్ అనే చెప్పేశారండి. చక్కగా ఈ వీక్ కూడా ఒక క్వశ్చన్ అడిగి ఉంటారు కదా, ఇది అయిపోయిన తర్వాత ఒక క్వశ్చన్ వస్తుంది, ఏం క్వశ్చన్ అడిగారు ఏంటి అనేది చూడాలంటే నేను కూడా మీతో పాటు వీడియో చూసేసి కామెంట్ చేసేస్తాను. ఓకేనా? మీకైతే కనుక ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు, మీకైతే ఏ వీడియోస్ నచ్చుతున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా? నా ఛానల్ లింక్ కూడా కింద ఉంటుంది. మీరు ఈ ప్లేస్లోకి రావాలి అంటే కనుక అమ్మకి ఇన్స్టాలో మీరు ఫోటో పంపిస్తే కంపల్సరీ మెన్షన్ చేస్తుంది ఈ ప్లేస్లో. ఇలా పెట్టిన తర్వాత అమ్మని రిమూవ్ చేయండి, ట్రిమ్ చేయండి, కట్ చేయండి అనరైతే అనుకుంటున్నాము. ఓకేనా? నేను హ్యాపీగా ఉంటాను, మీరు కూడా సంతోషంగా ఉండండి. అమ్మ ఈ వీక్ అయితే ఈ వీడియోస్ పెట్టేసేయి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్, ఎంజాయ్. ఓకే, నేనైతే ఈ వీక్ ఈ వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ జగన్ ఈ వీడియో ఒకటి చెప్పినందుకు. ఇంకోటి ఏంటి అంటే కనుక మీకు ఒక క్వశ్చన్ అనేది అడుగుతాను కదా, ఈ వీక్ ఏం క్వశ్చన్ అడుగుతాను అనుకుంటున్నారా? ఏం క్వశ్చన్ లేదండి, నా ఛానల్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. పొద్దాకలు ఏదేదో క్వశ్చన్ అడుగుతున్నాను కాబట్టి నేనైతే కనుక వీకెండ్స్ మొత్తం వీక్ ఎండ్ నేను చెప్తున్నాను కదా ఏమేమి వీడియోస్ వస్తున్నాయి. ఈ వారంలో మీకు ఏ వీడియో ఇష్టము ఏంటి, ఎందుకంటే సోమవారం ఒకటి మంగళవారం ఒకటి ఇలా వస్తున్నాయి కదా, మీకు నచ్చిన వీడియో ఏంటి అనేది కామెంట్ చేయండి అండి, ఒపీనియన్ అని పెట్టండి. లేదు అంటే మీకు నచ్చిన రెండు వీడియోస్ ఈ వీక్ లాస్ట్ వీక్ మీకు నచ్చిన రెండు వీడియోస్ ఒపీనియన్ అని పెట్టి కామెంట్ చేయండి. ఇదేనండి ఈ వీక్ అడుగుతున్న క్వశ్చన్, ఎందుకంటే ప్రతిసారి అది ఇది అడుగుతున్నాను, ఈసారి అయితే నా ఛానల్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ లో మీకు నచ్చిన రెండు వీడియోస్ కామెంట్ సెక్షన్ లో ఒపీనియన్ అని పెట్టాయండి. ఓకేనా? ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కనుక మీరు వీళ్ళిద్దరు లింక్ అనేది నేను కింద ఇస్తాను, వీళ్ళిద్దరు ఛానల్ కూడా విజిట్ చేయండి. ఇంకోటి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేశారా, నాతో పాటు వీళ్ళ ఛానల్స్ కూడా ఫస్ట్ టైం విజిట్ చేశారా, అయితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ కానీ బెల్లైకి వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. వీడియో చేసిన మీదాక నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోలు చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లైక్ షేర్ కామెంట్ చేయండి. నా ఇన్స్టా ఐడిలో పర్సనల్గా కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఏం లేదండి, వీడియో కింద ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణి కేన్ ఉంటుంది, ఇంకొక ఇన్స్టా ఐడి ఉంటుంది, కిందే రాస్తానండి. ఇంకొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంది, ఫేస్బుక్ ఐడి ఉంటుంది, విజయరాణి కే అని ఉంటుంది, ఫేస్బుక్ పేజ్ ఉందండి, ఇండియానమ్మ విజయరాణి అని ఉంది. దాంట్లో ఎక్కడైనా సరే మీరు నన్ను పర్సనల్గా కాంట్రాక్ట్ అవ్వచ్చు. చక్కగా మీరు నాకు లాస్ట్ వీక్ నా ఏమేమి వీడియోస్ నచ్చినాయి అనేది రెండు వీడియోస్ ఒపీనియన్ అని పెట్టి కామెంట్ సెక్షన్లో రాయండి. ఎందుకంటే నేను కూడా తెలుసుకుని అలాంటి వీడియోస్ ఎక్కువగా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను, అప్పటిదాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్, టేక్ కేర్.